లక్షణాలు ఏంటి? చాలా మందికి ఇప్పుడు 80% ఆఫ్ ది పీపుల్ కి లక్షణాలు ఉండట్లేదు, 20% వరకు మాత్రమే లక్షణాలు ఉంటున్నాయి. ఆ 20% లో ఒక 8% వరకు లక్షణాలు కరెక్ట్ గా కనిపిస్తున్నాయి, 2% మాత్రం డెత్ వరకు వెళ్ళిపోతుంది, కనుక్కుని వెళ్ళేలోపే డెత్ అవుతుంది. సో అలా ఎలా తెలుసుకోవాలి మనకి ఇవి ఉందా లేదా అనడానికి? జ్వరం ఉంది అంటే పేషెంట్ ట్రీట్ చేయాలంటే కూడా భయం అయ్యే పరిస్థితి ఉంది. మీ దగ్గర జ్వరం వస్తుందన్న చుట్టుపక్కల చూడడానికి కూడా రాదు కదా, దూరం పారిపోయే పరిస్థితి. సో ఫాస్టింగ్ ఫీవర్, కాఫ్, దగ్గు, కోల్డ్, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, డయేరియా అంటే విరోచనాలు, నాజియా అంటే వామిటింగ్ సెన్సేషన్, వామిటింగ్ వచ్చినట్టు అవ్వడము, టేస్ట్లెస్నెస్ రుచి తెలియకపోవడము, స్మెల్ కూడా సరిగా పసిగట్టలేకపోవడము, ఇవన్నీ కూడా సింప్టమ్సే. ద ఫస్టింగ్ ఏంటంటే ఫస్ట్ 1 to 3 డేస్లో మీకు సింప్టమ్స్ ఎక్కువగా తెలియండి. మైల్డ్ ఫీవర్ 36.5, 36 అలానే కనిపిస్తాయి, 37 కూడా ఉండదు టెంపరేచర్ ద ఫస్ట్ 3 డేస్ అసలు అసిమ్టమాటిక్ లాగానే ఉంటుంది, ఎవరికి ఏం సింప్టమ్స్ తెలియవు. 4th to 5th డే నుంచి మైల్డ్గా సింప్టమ్స్ స్టార్ట్ అవుతాయి. ఆ సింప్టమ్స్లో మెయిన్ థింగ్ కాఫ్, కోల్డ్, ఫీవర్, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. అందరికీ అన్ని సింప్టమ్స్ ఉండాలని ఏమీ లేవు, ఇవన్నీ ఉంటేనే నాకు కరోనా, ఇవేమీ లేవు కాబట్టి నాకు కరోనా లేదు అని మనం అనుకోవడానికి లేదు. 8th and 9th డే వరకు డిసీజ్, ఈ 5th డే వరకు ఎవరికైతే ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ పవర్ అయితే ఉంటుందో వాళ్లకు సింప్టమ్స్ మనకు బయటకి కనిపించవు. వాళ్ళు సింపుల్ పారాసిటమో, సింపుల్ కోల్డ్ ట్రీట్మెంట్, ఏదో సెట్రిస్ అనేవి వేసుకొని మోంటల్ కేసెస్ సరిపోతుంది, వాళ్ళకేమీ కాదు. ఎవరికైతే ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండి ఏజ్ అబౌవ్ 60 ఇయర్స్, బిలో 10 ఇయర్స్ ఉన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి 8th డే 9th డే నుంచి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలవుతుంది. ఎంత అంటే వెంటిలేటర్కి వెళ్ళేంత, అంటే ఈజీగా తీసుకోవడానికి లేదు మనం అనుకున్నట్టు. మార్చిలో ఏప్రిల్లో ఉన్నంత భయం కరోనా గురించి ఇప్పుడు మనకి లేదు. నిజంగా చెప్పాలంటే అవేర్నెస్ అప్పుడే ఎక్కువ ఉంది, బట్ థింగ్ ఏంటంటే అప్పుడు మన కేసెస్ లేవు. ఇప్పుడు అవేర్నెస్ అంటే ఈజీగా తీసుకోవడం మొదలైంది, కేసెస్ పెరిగాయి. డిఫరెన్స్ మీకు అర్థమవుతుంది, కేసెస్ పెరుగుతున్నాయి, అప్పుడున్న అవేర్నెస్ని ఇప్పుడు తిరిగి గుర్తు తెచ్చుకొని మళ్ళీ జాగ్రత్త పడాల్సిన పరిస్థితి. 8th డే 9th డే నుంచి షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ స్టార్ట్ అయిపోతుంది, ఫీవర్ మైల్డ్గా, టెంపరేచర్ రేజ్ అవుతుంది, నాజియా పెరిగిపోతుంది, సరిగ్గా నిద్ర పట్టదు, శ్వాస సరిగ్గా ఏమి గుర్తించరాదు, అసలు తినడం కూడా ఇంట్రెస్ట్ ఉండదు. మెల్లిమెల్లిగా గాలి తీసుకునే శాతం, ఆక్సిజన్ శాతం మొత్తం తగ్గిపోతూ ఉంటుంది. చిట్ట చివరికి 9th 10th డే నుంచి వెంటిలేటర్ మీదకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. దిస్ ఈజ్ ద సింప్టమ్స్, లక్షణాలు. ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? నేను ఇప్పుడు చెప్పాను లక్షణాలు లేనంత మాత్రమే వ్యాధి లేదు అని కాదు. ఈ లక్షణాలన్నీ ఉన్న వ్యక్తి ఇంకొకరికి వ్యాధిని అంటించవచ్చు. 3 రోజుల వరకు వాడికి ఏమి లేవని మనతో తిరుగుతుంటాడు, వాడికి లేకపోవచ్చు కానీ ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉండి ఎబో ఏజ్ గ్రూప్ వాళ్ళకి డిసీజ్ని అంటించే ఛాన్స్ కూడా ఉంది. సో ప్రతి ఒక్కరు మనము వ్యాధిగ్రస్తులు అనుకోవాలి, వాళ్ళు వ్యాధిగ్రస్తులు అనుకోవాలి, మన నుంచి వాళ్ళని, వాళ్ళ నుంచి మనం, అందరినీ మనం ప్రొటెక్ట్ చేసుకుంటూనే ఉండాలి. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు, పెద్దవాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన టైం. అందరు పెద్దవాళ్ళు ఉంటారు కదా, 80 ఇయర్స్ అమ్మమ్మ నాన్నమ్మ తాతయ్య వాళ్ళందరూ ఉంటారు, వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా తీసుకోవాల్సిన టైం. ఒకటి వల్ల మనకి కరోనా సింప్టమ్స్ ఉన్నాయనుకో, వాట్ నెక్స్ట్, ఏం చేయాలి? ఫస్ట్ సింప్టమ్స్ మొదలవగానే వీ హ్యావ్ టు ఇన్ఫార్మ్ పిఎస్సీ మెడికల్ ఆఫీసర్, ఏఎన్ఎం, ఆశా వర్కర్, ఏదే హాస్పిటల్, ఎవరికైనా చెప్పచ్చు. వాళ్ళు చెప్పి మైల్డ్ ట్రీట్మెంట్ ఉంటే మనం తీసుకోవచ్చు. సింప్టమ్స్ డెవలప్ అవుతున్నాయి, నాకు ఇంకా అనేజీగా అనిపిస్తుంది అని ఎవరి బాడీ వాళ్ళకి చెప్తూనే ఉంటుంది, ఆ భయం అనేది ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇన్ఫార్మ్ చేసి క్వారంటైన్ సెంటర్ కానీ ఐసోలేషన్ సెంటర్ కానీ వెళ్ళాలి. ఈ క్వారంటైన్ సెంటర్ కానీ ఐసోలేషన్ సెంటర్ కానీ వెళ్ళడానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళగానే వాళ్ళు ఏం తీసుకోరు. సైన్స్ అండ్ సింప్టమ్స్ కనిపించినా వాళ్ళ ఇంట్లో వ్యక్తికి ఎవరికైనా వ్యాధి సోకి ఉన్నట్లయితే, లేదా వ్యాధి సోకిన వ్యక్తికి ట్రీట్మెంట్ కానీ ఇప్పుడు ఆశా దగ్గర వాళ్ళు ఎవరైనా చేసి ఉండి, ప్రైమరీ అండ్ సెకండరీ కాంటాక్ట్స్, నాకు వచ్చింది ఇప్పుడు మా పేరెంట్స్ అనుకోండి, ఇప్పుడు నా పక్కన ఉన్నారు వీరు, ప్రదీప్ గారు, ఈయనకి రావచ్చు, ఈయనని ఇప్పుడు ఏం చేయాలి మనం, నాతో పాటు సర్వ్ చేస్తున్నాడు, నాకు 100% ఉంది నేను గాంధీలో అడ్మిట్ అయినా అనుకున్నప్పుడు ఈయన తీసుకెళ్ళి ఐసోలేషన్లో వేస్తారు. ఈయన వాళ్ళతో తిరుగుతున్నారు, రాజేంద్ర సార్తో తిరుగుతున్నారు అనుకోండి ప్రదీప్, అండ్ ఏం చేస్తాం, క్వారంటైన్కి పంపిస్తాం. సింప్టమ్స్ లేవు, బట్ హీ విల్ గెట్ సింప్టమ్స్ లేటర్ ఆన్వర్డ్స్. 14 రోజుల తో కూడా డెవలప్ అయినా కూడా మనం ఏం చేయలేము కదా, అలాంటప్పుడు వాళ్ళని మనం క్వారంటైన్ షిఫ్ట్ చేయాల్సిన అవసరం వస్తుంది. సో
వ్యాధి వస్తే వచ్చినప్పుడు సింప్టమ్స్ ఉంటాయి, ఐసోలేషన్ అసిమ్టమాటిక్ గా ఉండి కాంటాక్ట్ ఉంటే వాళ్ళని క్వారంటైన్ సెంటర్ కి మనం పంపిస్తాం. ఐసోలేషన్ కి అయితే కంపల్సరీ గవర్నమెంట్ వెహికల్స్ 108 104 వెహికల్స్ ఉంటాయి. క్వారంటైన్ సెంటర్ కి మనం ఓన్ గా వెళ్ళొచ్చు, ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్ళొచ్చు. మనం ఈ కేసు వచ్చింది అని అంటే 3 డిపార్ట్మెంట్లు వర్క్ చేస్తున్నాయండి కరోనా మీద. రెవెన్యూ డిపార్ట్మెంట్ మేడం వాళ్ళు, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్. ఎక్కడ వచ్చినా ఏది వచ్చినా ఈ 3 డిపార్ట్మెంట్స్ నుంచి మనకు కంపల్సరీ ఆ ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. మాకు తెలియదు, మీకు తెలియదు, వాళ్ళకి ఎట్లా తెలిసిందని అనుకోవడానికి లేదు. కంప్లీట్ ఇంటెలిజెన్స్ అన్ని రిపోర్ట్స్ అందరికి వెళ్తూనే ఉంటాయి. మనం దాచిపెట్టినా కూడా దాగేది కాదు.